కృష్ణమూర్తి గారు అంటే ముఖ్యంగా అసలు మన ఇండియన్ టైం ప్రకారము అలాగే ముఖ్యంగా మన హైదరాబాద్ గురించి మాట్లాడుకుంటే అసలు ఏ టైంకి మొదలవుతుంది అలాగే ఏ టైంకి సమాప్తం అవుతుంది అలాగే ముఖ్యంగా లత గారు అన్నట్టు మేషరాశి వారికి అలాగే వృషభ రాశి వారికి కన్యా రాశి వారికి ఉంది అని అంటున్నారు వాడు ఎటువంటి పాటించాలంటారు నియమాలని ముఖ్యంగా ఇప్పుడు ఈ గ్రహణము అనేటువంటిది పూర్వకాలం లోపల వాస్తవంగా ఏదో ప్రళయం సంభవిస్తుంది అని చెప్పి అనుకునేవాళ్ళు ఆ తర్వాత మెల్లమెల్లగా ఒక్కొక్క దేశం వాళ్ళు కనుక్కుంటూ కనుక్కుంటూ వచ్చి ఏదో గ్రహణం ఏర్పడుతుంది అనగానే ఆ గ్రహణాన్ని చీకటవుతుంది లేదా రాత్రి అవుతుంది అని చెప్పి పక్షులు కూడా ఇళ్ళకి వచ్చేటువంటి యొక్క కార్యక్రమాలు ఉంటుండే అయితే అది పోయి బాబిలోనియన్ అనేటువంటి ఒక వాళ్ళు ఏం చేశారు కదా అంటే ఇది కేవలం ఛాయా మాత్రమే గ్రహణం అంటే ఛాయా మాత్రమే అని తెలుసుకోవడం జరిగింది తెలుసుకున్న తర్వాత ఈ గ్రహణం వచ్చినప్పుడు ఏదో ప్రళయం సంభవిస్తుంది అని చెప్పి అప్పుడు ఢంకాలు వాయించుకుంటూ ఏదో చేసుకుంటూ ఉంటుండ్రి అయితే ఇప్పటి ప్రాంతం ఇప్పటి పరిస్థితులలో మనం జప తర్పణాలు హోమాదులు కనుక చేసినట్లయితే దానివల్ల చాలా బాగుంటుంది అని చెప్పి చెప్పడం జరిగింది అయితే గ్రహణము ఈ శరత్ పౌర్ణమ గ్రహం గ్రహణం ఏదైతే ఉందో ఈ ఆశ్వీయ శుద్ధ పౌర్ణమ రోజున వచ్చేటువంటి ఒక గ్రహణము మన హైదరాబాదుకు రాత్రి ఒంటి గంట ఐదు నిమిషాలకు ప్రారంభమవుతుంది ఒంటి గంట ఐదు నిమిషాలకు ప్రారంభమై దాని మధ్యకాలము ఒకటి నలభై నాలుగు నిమిషాలు దాని యొక్క మోక్షకాలము రెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకు మోక్షకాలం వస్తుంది అయితే ఇది కండగ్రాసము కండగ్రాసము అని అంటే మొత్తం సంపూర్ణంగా లేదు ఈ గ్రహణం సంపూర్ణంగా లేక మన కొంత భాగం మాత్రమే ఉంటుంది ఇదంతా కూడా భారతదేశంలో మాత్రమే కనిపిస్తుంది వేరే దేశాలలో కనిపించదు కాబట్టి వీళ్ళే పాటిస్తే చాలా బాగుంటుంది అయితే ఈ రాసుల వాళ్ళు కూడా కొంతవరకు గ్రహణ శాంతి కనుక చేసుకున్నట్లయితే ఇప్పుడు వారు కనుక చెప్పినట్టుగా కొన్ని రాసుల వాళ్లకు బాగుంటుంది కొన్ని రాసుల వాళ్లకు బాగుండదు ఆ రాసుల వాళ్ళు గనక గ్రహణ శాంతి కనుక చేసుకున్నట్లయితే తప్పకుండా వాళ్ళకి మంచి కలుగుతుంది మరి మధ్యమ రాశి వాళ్ళు కూడా చేసుకోవాలా అనేటువంటి ఒక అపోహ ఉంటుంది రాశి అంటే అధమ అధమరాశులు ఉన్నటువంటి ఒక వాళ్ళు కూడా ఈ గ్రహణ జపం కానీ తర్పణము హోమము ఇత్యాదులు చేసుకున్నట్లయితే తప్పకుండా ఆ జపము అనేటువంటిది ఏదైతుందో ఎవరిదైనా చేసుకోవచ్చు మనకు గురువు ఉపదేశించింది గాయత్రి జపమైనా సరే శివపంచాక్షరైనా సరే రామతారకమైనా సరే లేదా దుర్గా ఏదైనా కానీ కూడా మనకు ఉపదేశించినటువంటి ఒక దాన్ని చేస్తే ఆ సమయంలో కనుక చేసుకున్నట్లయితే దానికి పట్టినటువంటి యొక్క మలినము అనేటువంటిది పోతుంది మలినం పోయి మళ్ళీ ఆ మంత్రం అనేటువంటిది శుద్ధి అవుతుంది అని చెప్పడం జరిగింది